यात्रा प्रधान उद्देश्य आजादी का अमृत महोत्सव अटे 75 संवस आये गांधीजी गारी पुर्ती श्रीराम गारी दंड इवे फस्ट कारण आ प्रजास्वाम्य गटी उन्न నేను జగన్ రెడ్డితో పాటు చాలా బాగా ఇదే వేదికలో నేను ఎలక్షన్ కూడా జరిపినాను. నేను అందరూ నిషేధించా కూడా కారణం సూపర్గా నడిపించాను. జగన్ రెడ్డి సూపర్ మార్కెట్ రాష్ట్రం అంతా పెట్టిన విషయం మాత్రమే కాదా చాలా అమ్మిస్తానా లేదా సరేనా? ఈసీగా బంగారం చేసి అమ్మించిన వ్యక్తి ఎవరంటే జగన్ను ఆక్రమించుకునే శాఖ ఎవరికి? ఆ గరుడు ఎవరు? జగన్డే కదా. పోరవరానికి పొగ పెట్టేది ఎవరు? అమరావతికి దగ్గరుండి అమరావతికి అగ్గిబిడ్డ నాయకుడు ఎవరు? గట్టికోట మురద వాసులు ఏమైనారు? ఎన్నో మునిగిపోయినారు. మునిగిపోయినారు కదా. అక్కడ మన నాయన పేరుతో టీ ప్యాక్ అన్నాడు. 3 ఏళ్ల కింద డిస్ట్రిక్ట్ వచ్చి పక్కనే 1 కిలోమీటర్ దూరం వచ్చి 2 నేడల్లో కట్టన్నాడు. ఇప్పటికి 3 సంవత్సరాలు అక్కడ నిర్ణయింది. ఏమైంది నా ఫీడ్బ్యాక్ అంటే రాజశేఖర రెడ్డి కాదు సమాధి రాజశేఖర రెడ్డి పేరుతో వైఎస్ఆర్ సీల్ ఫ్యాక్టరీ కూడా ఏమైందంటే సమాధి కదా. 10,000 ఉద్యోగాలు వచ్చేది, 10,000 మందికి పరోక్ష ఉద్యోగాలు వచ్చేది. ఇక్కడ ఉండే పొమ్ములు 10,000 మంది రైతులు అత్యధిక రేటు అమ్ముకునే వాళ్ళు. ఏమైందంటే గోరి కట్టబడింది. రోజు ఏమనేది మహిళల రక్షణ కోసం గన్ను వస్తానంట. గన్ను ఏమైంది? రూపాయికి తుప్పు పట్టింది. ఏమైంది? తుప్పు పట్టింది. ఏమంటేది? గొడ్డం పోయింది. ఏమరా ఎవరికి తప్ప చెప్పినాడంటే ఆ మాధవ్ తప్ప చెప్పినాడు. నన్ను వివేకాందరి కేసులో ముందాగా పెట్టాడు. నా ఓట్లు అన్ని గుంజాడు. ఏ వివేకాందరి కేసు నాకు ఆయన మంచి రాజకీయ గురువు. అభిన దేవుడు ఎవరు? అన్ని చోట్ల భారత రాజ్యాంగం జరుగుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం రాజ్యాంగం నడుస్తానంటే భారతీయ రాజ్యాంగం నడుస్తుంది. ఆదినారాయణ రెడ్డి పోటీ చేసానికి వచ్చేది మన వీడికి వచ్చాడట. ఎవడన్నా ఎందుకోట లేకుండా చెప్తారు నన్ను సంపుదాన కానీ తప్పుగా ఎప్పుడో గడిగినా తప్పుడో నీ ముఖం నీ యొక్క దరిద్ర ముఖం మాటలు మాట్లాడితే నా బొచ్చు కూడా బిగడవాలి. అమరావతి రైతులకు చెప్పిన అమరావతి రాజధాని బొచ్చు కూడా బిగలేవు. అమరావతి రైతుల బొచ్చు బిగలేవు. ఈ ఆదినాటి బొచ్చు కూడా 3 తప్పులైతేనే మోడీ గారు కృష్ణుడు శిశుపాలనికి ఎంత చెక్కు పెడతాడో ఈ జగన్ రెడ్డికి టైమైంది. గర్భు జనక ఆయన గురిగాడు అప్పారైతే మన సారు అప్పులు అప్పారు. 5 లక్షల కోట్లు మనందరికీ 5 లక్షల కోట్లు. సార్కు మాత్రం 5 లక్షల కోట్లు నగదు, 5 చోట్ల ఇండ్లు, 50 బెడ్రూములు, ఒక్కొక్క బాత్రూమ్ ఖరీదు పేదవాడి ఇంటికంటే 5 లక్షలు. ఈ మనకు మేలు చేసేది చెప్పాలి అవునా కదా? ఎందుకు మీరందరూ కలిసి దానికి అవసరమైతే అందరినీ కలుపుతాం. అందరినీ కలుపుతా నీకు చెప్పు పెట్టడానికి ఎక్కడ తప్పు లేదు. దరిద్రులు పోగొట్టడానికి ఊరందరం చెప్పుకుంటారు. కాబట్టి రాజకీయాలు కూడా చేతనైతే అన్ని పార్టీలను కలిపి నీకు 151 తీసేసి 15కే కట్టుబాటు చేస్తాం. ఇది మా బాధ్యతని ఇక్కడ పోటీ చేసి తీరుతామని మా ఎంపిక పిక్కమని చెప్తాను.